ఉప్పు మనకి లక్ష్మీ స్వరూపం ఉప్పుతో మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి పూర్తిగా లభిస్తుంది కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది మీ కష్టాలు అప్పులు అన్ని తొలగిపోయి మీరు ఖచ్చితంగా సుఖప్రదమైన జీవితం గడుపుతారు మరి ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళదాం షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివపార్వతుల తనయుడు వినాయకుని తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడు అని కార్తికేయుడు అని శరవణుడు అని సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లున్నాయి ఈయన వాహనం నెమలి స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ రోజు జరుపుకుంటారు ఈయన బ్రహ్మచారి అని కూడా చెప్తారు ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమైందట జగజ్జనని నాయనా ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణులోనూ నేనున్నాను నేను కానిది వేరే లేదు ఈ సృష్టి నేనే అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు అందరూ స్త్రీలలోనూ తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవ్వరినీ పెళ్లాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడట సురాపద్ముడు సింహముఖుడు తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను బాధిస్తున్నారు శివపార్వతుల కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు తన పూల బాణాలతో శివుని తపస్సు భంగం చేసి ప్రణయంలోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు శివుని నుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరు భాగాలుగా విభజించబడింది వాటిని వాయువు అగ్నిదేవుళ్లు గంగానదిలో ఉంచారు అవి ప్రవాహంలో వెళ్లి ఒక వనంలో రెల్లుగడ్డిలో చిక్కుకుని ఆరు చక్కని బాలురుగా మారాయి వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు విషయం తెలిసిన పార్వతి స్కందా అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలుగా పన్నెండు చేతులుగా గల ఒకే బారునిగా అవతరించారు అందుకే ఆయనకు అన్ని పేర్లొచ్చాయి దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని సింహముక్కుని తారకాసురుని వధించాడు ఈయనకు వల్లి దేవసేనాను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి క్రియాశక్తికి స్వరూపాలు ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథ ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే భరించలేని కష్టాలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు రేపు అంటే బుధవారం రోజు ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని అందులో కొంచెం కళ్ళుప్పు వేసి ఆ కళ్ళు ఉప్పులో ఒక ఐదు లవంగాలు ఐదు కర్పూరం బిళ్ళలు వెయ్యాలి ఆ తరువాత ఒక నిమ్మకాయ పసుపు కుంకుమ వెయ్యాలి ఆ తర్వాత ఈ ఎర్రటి గుడ్డను ఒక మూటలాగా కట్టి ఎవ్వరికీ తెలియకుండా నీ ఇంటి సింహద్వారానికి బుధవారం రోజు సాయంత్రం లోపు కట్టాలి ఇది ఎవరికీ కనిపించకుండా కట్టాలి ఇలా కట్టాక పదకొండు రోజులు ఉంచాక ఆ మూటను ఎవ్వరూ చూడకుండా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా పడేశాక వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేసేయండి అలా వచ్చాక ఇంటికి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోనికి ప్రవేశించి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి సంబంధించిన నరదృష్టి చెడు దృష్టి అన్నీ తొలగిపోయి ఆ వాళ్ల ఇంట్లో డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అలాని దిష్టిపోవడం ద్వారా వారింట్లోకి డబ్బు అనేది ఆకర్షించబడుతుంది కాబట్టి మీరు కూడా రేపు సాయంత్రం ఆరింటిలోపు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఐదు సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ చేయడం చాలా మంచిది ఇక ఉత్తమమైన ఫలితాల కోసం ఇరవై ఒక్క బుధవారాలు దీన్ని పాటిస్తే మీకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మీరు కూడా ఈ పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందు